అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సునీల్ దాచపల్లి, సీనియర్ ఆర్థోపెడిక్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ మరియు ఆర్థోస్కోపీ సర్జన్, యశోద హాస్పిటల్ సోమాజిగూడ. ఇవాళ అక్టోబర్ 20, 2024, ఇవాళ వరల్డ్ ఆస్టియోపోరోసిస్ డే. ఇంకోటి 12వ తారీఖు అక్టోబరు వరల్డ్ ఆర్థరైటిస్ డే. అంటే ఈ రెండు రోజులు కూడా 12, 20 అక్టోబరు మాకు అతి ముఖ్యమైన రోజులు. ఎందుకు అంటే ఈ బోన్ హెల్త్, అంటే అందరికీ కూడా బోన్ హెల్త్ బాగుంటే యాక్టివ్గా నడవగలరు, యాక్టివిటీ చేయగలరు, పరిగెత్తగలరు. సో ఈ బోన్ హెల్త్ అనేది మనం ప్రిజర్వ్ చేసుకోవడం చాలా ముఖ్యము. సో ఈ అవగాహనలు తీసుకురావడానికని ఈ రెండు డేస్ని ఎంచుకోబడింది ప్రపంచవ్యాప్తంగా. సో మా డ్యూటీగా ఇప్పుడు యశోద హాస్పిటల్ తరఫున మేము ఒక అవగాహన కార్యక్రమం చేశాము. అంటే అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈ ఆస్టియోపోరోసిస్ రావద్దంటే తర్వాత ఈ ఆర్థరైటిస్ని మనము తగ్గించుకోవడం, ఇప్పుడు అది రాకుండా ఎవరు ఆపలేరు. వయసు వచ్చిన కొద్దీ జుట్టు తెల్లబడ్డట్టు మోకాళ్ళు అరుగుతాయి, తుంటి అరుగుద్ది, కానీ అది ఆపరేషన్ దాకా రావద్దు అంటే ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఈ అవగాహన కార్యక్రమాలు తీసుకురావడానికని ఇవాళ ఒక వాకథాన్ చేశాము. అండ్ మాకు సంతోషం ఏంటంటే ఇంతకుముందు పేషెంట్స్ లాగా ఉన్నవాళ్ళు, అంటే మోకాళ్ళు అరిగిపోయి నడవలేని వాళ్ళు ఆపరేషన్ చేసుకొని ఇవాళ మాతో కలిసి నడిచారు. అంటే వాళ్ళు కూడా నార్మల్ లైఫ్కి వచ్చారు. సో ఇవాళ ప్రత్యేకంగా ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, ఇప్పుడు అందరికీ ఏంటంటే అరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, కానీ అరిగిన తర్వాత ఏం చేయాలి ఇది ముఖ్యము. సో ఈ అరిగిన తర్వాత ఏంటంటే ఈ ఆపరేషన్ చేసుకోవడం ముఖ్యము. దాంట్లో పలు విధానాలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఇప్పుడు రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ అంటాం, దాంతో నొప్పి తక్కువ, ఘాటు తక్కువ, ఫిజియోథెరపీ చాలా తక్కువ, నొప్పులు అన్నిటికన్నా తక్కువ. సో దీంతో అందరు ఎక్కువ దాన్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఇవాళ వచ్చిన మన ఫ్రెండ్స్ చాలామంది ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు, మెజారిటీ రోబోటిక్ చూస్ చేసుకున్న వాళ్ళే. సో ఇది ముఖ్యము. దాని తర్వాత లోపల వేసుకునే పరికరాలు, ఇప్పుడు లేటెస్ట్గా జిర్కోనియం అని ఆ మెటీరియల్ చాలా బాగుంది. సో దీంతో చేసుకుంటున్నాను అన్నమాట. ఇంకోటి బోన్ హెల్త్ అందరూ అన్నిటికన్నా ముఖ్యం చేయాల్సింది ఏంటంటే నడవటం. మీరెంత నడిస్తే అంత మంచిది, అదొక్కటే మీ హెల్త్కి సీక్రెట్. ఇప్పుడు ఎంత నడవాలంటాము, యూజువలీ డైలీ 30 నుంచి 45 నిమిషాలు నడవాలి. అంతేగాని ఇంట్లో అటు ఇటు తిరిగేసి వంట చేసి పని అయిపోయింది అనుకోవద్దు. మినిమం 30 to 45 మినిట్స్ ఎవ్రీడే వారంలో 5 రోజులు ఏదో ఒక చోట. ఎక్కడ నడవాలంటే ఎక్కడ నడిచినా పర్లేదు, ఏ టైప్ ఆఫ్ బూట్లు వేసుకున్నా ఏదైనా మెత్తటి పాదరక్షలు వేసుకోండి. అండ్ అందరూ నడవచ్చు, కాళ్ళు అరిగిపోయి వంకర్లు ఉన్న వాళ్ళు కూడా నడవచ్చు. ఎందుకంటే మనం ఎంత నడవగలేమో చూసుకొని దాన్ని బట్టి రోజు 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 పెంచుకోవడం. సో ఈ మెయిన్ ఈ అవగాహన కార్యక్రమం చేయడానికి కారణం అదే. అందరికీ నేను చెప్పొచ్చేది ఒక్కటే, నడవండి నడవండి నడవండి, అది మీతో పాటు ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది. నమస్కారం.